గుండె జబ్బులు ఎన్ని రకాలు? గుండె ఇలా చేస్తే పదిలంగా కాపాడుకోవచ్చు. ప్రస్తుత లైఫ్ స్టైల్లో జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, ప్రాసెస్డ్ ఫుడ్ కి అలవాటు పడిపోవడం, శరీరానికి తగిన వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి వంటివన్నీ ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. అయితే వీటన్నింటిలోనూ ప్రధానంగా ఇబ్బంది పెట్టే సమస్య గుండెపోటు. కొందరికి ఈ సమస్య వారసత్వంగా కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి మీకు గుండె జబ్బు వచ్చే అవకాశం ఉంటే కొన్ని జాగ్రత్తలు పాటించి హార్ట్అటాక్ల వంటివి నివారించుకోవచ్చు. అదెలాగంటే ఆరోగ్యకరమైన ఆహారం. మీ భోజనంలో ఎక్కువగా కూరగాయలు, పండ్లు, ముడిధాన్యాలు, పప్పుధాన్యాలు, నట్స్, ప్రోటీన్ ఎక్కువగా దొరికే పదార్థాలు, చేపలు వంటివి తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. వీటితో పాటు పీచు పదార్థం ఎక్కువగా తీసుకోవాలి. రిఫైన్డ్ ప్రాసెస్డ్ ఆహారాన్ని వీలైనంతగా తగ్గించడం, కూల్ డ్రింక్స్ మానేయడం వంటివి చేయాలి. వ్యాయామం తప్పనిసరి. చాలామంది రోజంతా పనిచేస్తూ సీట్కే పరిమితమైపోతుంటారు. ఇలా చేయడం వల్ల గుండె జబ్బు వచ్చే ముప్పు పెరుగుతుందట. అందుకే ప్రతి గంటకి ఓసారి సీట్ నుంచి లేచి ఓ 5 నిమిషాల పాటు నడవాల్సి ఉంటుంది. అలాగే రోజూ ఓ అరగంట పాటు వ్యాయామం చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. ప్రతి మనిషి వారానికి కనీసం 150 నిమిషాల పాటు సాధారణ స్థాయి, 70 నిమిషాల పాటు హై ఇంటెన్సిటీ వర్కౌట్ చేయాలని వైద్యులు వెల్లడిస్తారు. ట్రెండింగ్ డెస్క్. తల్లి కడుపులో ఉన్న సమయం నుంచి చనిపోయేంత వరకు నిరంతరం పనిచేసే గుప్పెడంత గుండెను సంరక్షించుకోవడం చాలా అవసరం. పిడికిలి పరిమాణంలో ఉండే గుండె శరీరంలోని అన్ని అవయవాలకు ప్రతిక్షణం రక్తాన్ని చేరవేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. కానీ కొందరు దురలవాట్లతో, అనారోగ్యకరమైన జీవన శైలితో గుండె జబ్బులు కొని తెచ్చుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.86 కోటి మందికి పైగా గుండె జబ్బులతో అకాల మరణం చెందుతున్నారు. గుండె రక్తనాళాల వ్యాధుల సమూహాలను కార్డియోవాస్కులర్ డిసీజులు అని అంటారు. గుండె జబ్బుల కారణంగా మరణిస్తున్న 80% కంటే ఎక్కువ మంది గుండెపోటుతో బాధపడుతున్నారు. కార్డియోవాస్కులర్ డిసీజులు ఉన్న రోగుల్లో 1/3 రోగులు అకాల మరణం చెందుతారు. గుండె జబ్బుల రకాలు. రక్తనాళ వ్యాధి, కొరోనరీ ఆర్టరీ, హృదయ ధమని ఆరోగ్యం దెబ్బతిన్నట్లుగా ఈ వ్యాధి సంభవిస్తుంది. అరిత్మియాస్, ఇది అసాధారణ హృదయ స్పందనను సూచిస్తుంది. పుట్టుకతోనే వచ్చే గుండె జబ్బులు. దీనిని పుట్టుకతో వచ్చే గుండె లోపాలు అని పిలుస్తారు. ఈ జబ్బు బారిన పడిన వారిలో గుండె అసాధారణంగా పనిచేస్తుంది. గుండె కవాటాల వ్యాధి, గుండె కండరాల వ్యాధి, గుండె ఇన్ఫెక్షన్. పైన పేర్కొన్న వివిధ రకాల గుండె జబ్బుల కారణంగా మొదటగా బయటపడే లక్షణాలు. రక్తనాళాలలో గుండె జబ్బులు, ఛాతీలో నొప్పి, బిగుతు లేదా ఒత్తిడి, చేతులు లేదా కాళ్లల్లో నొప్పి, బలహీనత, జలుబు, కాళ్ళు లేదా చేతుల్లో తిమ్మిరి, శ్వాస ఆడకపోవడం, మెడ దవడ, గొంతు, పొత్తి కడుపు, వెన్నెముక భాగంలో నొప్పి. ఈ లక్షణాలు మీలో కనిపించినట్లయితే వైద్యుణ్ణి సంప్రదించి హెల్త్ చెకప్ చేయించుకోవడం మంచిది. అరిత్మియాస్, ఛాతిలో దడ, అతి వేగమైన హృదయ స్పందన, స్లో హార్ట్ బీట్, ఛాతిలో నొప్పి లేదా అసౌకర్యం, శ్వాస ఆడకపోవడం, తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది, మూర్చపోవడం వంటి లక్షణాలు అరిత్మియాస్ గుండె జబ్బు ఉన్నవారిలో కనిపిస్తాయి. పుట్టుకతో వచ్చే గుండె జబ్బు. చర్మం రంగు లేత లేదా నీలంగా మారడం, ఉదరం, కాళ్ళు లేదా కళ్ల చుట్టూ వాపు రావడం, తినేటప్పుడు చిన్నారుల్లో శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి. గుండె కండరాల వ్యాధి. విశ్రాంతి సమయంలో లేదా చురుకుగా ఉన్నప్పుడు ఊపిరి ఆడకపోవడం, అలసట, కాళ్ళు, పాదాలు, మడమల్లో వాపు, అస్తవ్యస్తమైన హృదయ లయ, వేగవంతమైన, కొట్టుకునే హృదయ స్పందనలు, మైకము, మూర్చపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే కార్డియాలజిస్ట్ను సంప్రదించడం తక్షణ అవసరం. హార్ట్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే వ్యాధి. జ్వరం, అలసట లేదా బలహీనత, ఉదరం లేదా కాళ్లలో వాపు, శ్వాస ఆడకపోవడం, హృదయ స్పందనలో మార్పులు, పొడి దగ్గు లేదా నిరంతర దగ్గు, చర్మంపై అసాధారణమైన మచ్చలు లేదా దద్దుర్లు. గుండె కవాటాల సమస్యల వల్ల వచ్చే వ్యాధి. అస్తవ్యస్తమైన హృదయ స్పందన, శ్వాస ఆడకపోవుట, అలసట, చీలమండలు లేదా పాదాలలో వాపు, ఛాతిలో నొప్పి, మూర్చపోవడం.